నాకు టాస్క్ అన్నాను కదా. అవును. ఆ టాస్క్ ఇప్పుడు చేసేద్దామా? చేసేద్దాం. చేయాలంటే మరి పార్టిసిపెంట్ కావాలి కదా. పార్టిసిపెంట్ కావాలి. మా తరపు నుంచి ఒక ముగ్గురు వచ్చేస్తారు, రండి. మరి మా టీం నుంచి కూడా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, మరి పిలిచేద్దామా? పిలిచేయి, రండి గైస్. ప్రాపర్టీ వచ్చే ముందు టాస్క్ ఏంటో చెప్పేస్తా, సరేనా? ఓకే. మన క్వశ్చన్ ఏంటి, చిన్నప్పుడు మనం ఫస్ట్ టైం గీసిన బొమ్మ ఏంటి? అవును. సో నేను నా ముందు ఒక ముగ్గురు అబ్బాయిలు నిలబడతారు. ఓకే. ఫస్ట్ తోడు పేపర్ మీద బొమ్మ గీస్తాడు. ఓకే. ఆ వెనకాలోడు ఆడినడ్డి మీద బొమ్మ గీస్తాడు. ఆ వెనకాలోడు ఆడినడ్డి మీద బొమ్మ గీస్తాడు. ఫైనల్ గా నేను ఈ నడ్డి మీద నేను రాస్తాను అన్నమాట. ఎలా ఉంది, బాగుందా? చాలా బాగుంది. సో ఫస్ట్ నేను ఉంటాను, లాస్ట్ లో బొమ్మ గీసేవాడు ఉంటాడు. మధ్యలో నడ్డి మీద దగ్గర దగ్గర చేస్తామాట. అర్థమైందా? ఓకే. మరి సో నువ్వు మా వాళ్ళకి టాస్క్ ఇస్తున్నావు కదా, నేను మీ వాళ్ళకి టాస్క్ ఇస్తా. సేమ్ అదే ఇవి, సేమ్ అదే ఇస్తా. ఎవరు బాగా చేస్తారో చూద్దాం. చూద్దాం. గెట్ రెడీ గైస్. గర్ల్స్ పొజిషన్ ప్లీజ్ కమ్. సో టాస్క్ నేను ఇస్తున్నాను కాబట్టి నేను ఒక బొమ్మ గీస్తాను. ఈ బొమ్మ ప్రకారం మీ ముగ్గురు గీయాలి. ఓకేనా? రెడీ. ఏమ్మా నేను అడ్డు మీద ఆల్రెడీ వేస్తున్నా. ఏమర్థం కాదు మరి, లేకపోతే ఇలా చూపిస్తారు నీకు. నా డ్రాయింగ్ అయితే అయిపోయింది. అయిపోయిందా? ఏది ఇలా గీయసారి? ఈవిడ మనకి టాస్క్ ఇచ్చింది కదా, ఈవిడ గీసిన బొమ్మ ఏంటంటే ఈవిడ ఇచ్చిన బొమ్మ పిట్ట పిట్ట అనుకుంటుంది, కానీ ఇది కాకి రట్లా ఉంది. చూడండి ఎలా ఉందో చూడండి. హలో, అసలు నాది కాకి రట్ట అయితే మీ వాళ్ళు ఏం గీసారో చూడండి. తగ్గర చూపిస్తాను, పట్టుకెళ్ పట్టుకెళ్ళగా చూపించు. అమ్మా ఫస్ట్ అమ్మ ఇలా రా, ఇలాగి ఆవిడ గీసింది పెట్ట, నువ్వేం గీసావు? అలాగే గీసారా? అలాగే ఇక్కడ పెట్ట వచ్చింది, మరి ఇక్కడే వచ్చింది. లవ్ సింబల్ ఎందుకు వచ్చింది అంటే ఎవరు ఊహించుకున్నావు నువ్వు చెప్పు. నువ్వు ఎవరిని ఊహించుకున్నావు చెప్పు. నాకోసమా? ఏదో నువ్వు మాయ మాటలు చెప్పి ఏదేదో చేస్తున్నావు. ఒక్కసారి నేను చూస్తా. చూడు ఎవరు. నేనేం గీసాను, నువ్వేం గీసావు? నువ్వు తన మీద ఏం గీసావో, తన నా మీద ఏం గీసిందో నేను అదే గీసా. అవునమ్మా నువ్వు పెట్ట గీసావు. పెట్ట ఎక్కడికి వస్తుంది? పొలంలో కొత్తది. మరి పొలం ఉండాలి కదా, పెట్ట రావాలంటే పొలం వేసింది. బానే కవర్ చేసుకున్నావు అశోక్. ఒక్క నిమిషం ఇంకొకటి ఉంది, చూద్దాం. నువ్వు ఇట్రా అమ్మా. కాదు, ఏంటిది? పక్షులు రావాలంటే పొలాలు పండాలి, పొలాలు పండాక సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అందుకని అసలు నేను ఇచ్చిన బొమ్మ ఏంటి, వీళ్ళ గీసిన బొమ్మ ఏంటి అనేది ఒక్కసారి మీకు చూపిస్తాను. ఓకేనా? సో నేను ఇచ్చిన బొమ్మ ఏంటంటే ఇది. ఓహో, నువ్వు గీసింది ఇదా? ఇది కాకి, నువ్వు గీసింది ఏంటి పెట్ట. మా ఊళ్ళో అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు. అర్థమైందా? అసలు పెట్ట కాదు కదా, పెట్ట కాలు కూడా గీయలేదురా. అవునండి, మీరు కాకి అని చెప్పి పెట్టని చెప్తా, మేము కన్ఫ్యూజ్ అవుతాం కదా. అసలు ఏవేవో గీసారు, సరే గాని ఓకే. మీ వాళ్ళు ఏదేదో గీసి ఏవేవో చెప్తున్నారు, నువ్వు కూడా బాగానే కవర్ చేస్తున్నావు. సో మా వాళ్ళు ఎలా గీస్తారు అనేది చూద్దాం. అది ఇప్పుడు చూసుకున్నాం కదా, ఇప్పుడు నేను టాస్క్ ఇస్తున్నారు, ఎలా గీస్తారు చూద్దాం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? మరి నాది అయిపోయింది అబ్బా. మీది అయిపోయిందా? అయిపోయిందా? నాది అయిపోయింది. మనం గంటలు గంటలకి మన పికాసో వెండి గీహతం. సో నేను గీసిన బొమ్మ ఏంటంటే సత్యశ్రీ చిచి పిల్లి. ఏం గీసా? పిల్లి. పిల్ల అంటే పిల్లికి చెవులు లేవు అంటే అదేంటది? ఇదేంటానా? చీమ. చీమ? నిజంగా చీమనా? ఇదేంటి ఎంత పెద్దగా ఉంది? గండుసీమ. గండుసీమ? అయ్యి బాబాయ్ కుట్టేద్దాం, వెళ్ళరా పక్కరా. మనోడు ఏం గీసాడు ఇలాగి? ఏంటి నేను ఇచ్చింది ఏంటి పిల్లి బొమ్మ, నువ్వేం గీసావు అంటే నువ్వు ఎదురుకుండా నిలబడ్డావు కదా, నీ మొఖం చూసి గీసేయడం అనమాట. చూడు ఎలా ఉందో సత్యశ్రీ, చాలా బాగుంది. సత్య సత్యం చేసావు, హత్య. కానీ బాగా ట్రై చేశారు మీ అందరికి ఒకసారి గట్టిగా. ఈ టాస్క్ లో మా ఊళ్ళు బాగా ఆడారు అబ్బా.
అబ్బా మా వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు, కాకపోతే కొంచెం మా వాళ్ళు ఎక్కువ ఆడారు అంతే కదరా. అంతే, సో 1% తో మా వాళ్ళు గెలిచారు కాబట్టి మీ వాళ్ళు 1% తో రన్నర్ అయ్యారు కాబట్టి చిన్న పనిష్మెంట్. అవునా, పోన్లే లేడీస్ కదా గెలిపించేద్దామా, ఓకేనా? పనిష్మెంట్ అయినా ఏదైనా మా వాళ్ళు తగ్గేదలే తెలుసా. అవునా, ప్రెజెంటింగ్ టు యూ, ఒకసారి తిరగండి అమ్మా. అదిగా నవ్వులతో గాజులు గలగలలాడ.